గుడ్ ఈవినింగ్, నేను మీ డాక్టర్ దేశవేణి శ్రీనివాస్. గ్రేట్ డిబేట్కి స్వాగతం. ప్యారిస్ ఒలింపిక్స్లో చిన్న చిన్న దేశాలు పథకాలను సాధించాయి. మనం ఎందుకు సాధించలేమన్నటువంటి ఆలోచనల నుంచి ఉద్భవించిందే స్పోర్ట్స్ యూనివర్సిటీ. వెను వెంటనే కొరియాతో ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. అందుకోసమై 27, 28, 29 తారీఖులలో కేంద్ర ప్రతినిధి బృందం హైదరాబాద్ రాబోతుంది. అట్లాగే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రణాళికలు రచించేందుకు ప్రభుత్వ అధికారులందరూ సిద్ధమయ్యారు. ఈ రాష్ట్రము ప్రపంచ స్థాయిలో ఎలా పోటీపడబోతుంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోబోతుంది అనేటువంటి అంశాలపై ఈరోజు మనం చర్చించబోతున్నాం. అలాగే డిబేట్లో పాల్గొనేందుకు విశ్లేషకులు జయసారథి గారు, అలాగే హ్యాండ్బాల్ కోచ్ డాక్టర్ రవికుమార్ గారు, అలాగే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాథోడ్ గారు, అలాగే సత్యవాణి డిఎస్డిఓ గారు, అలాగే వీరందరూ కూడా డిబేట్లో పాల్గొంటున్నారు. డిబేట్లో జయసారథి గారి నుంచి ప్రారంభిద్దాం. జయసారథి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది చూసాము, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించింది చూసాము, అలాగే ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో పతకాలు సాధించలేనటువంటి ఒక పరిస్థితిని చూసిన తర్వాత మన రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది, వెను వెంటనే కార్యరూపం దాల్చింది. ఇది నిజంగా మనం అనుకున్న ఆశయాలను సాధించేటువంటి స్థాయికి వెళ్తుందంటారా? శ్రీనివాస్ గారు, బీఆర్కే న్యూస్కు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుసు. ఈ టాపిక్ చేపెట్టినందుకు ముందుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా. అంటే మీరు స్పోర్ట్స్ రిలేటెడ్, మేము స్పోర్ట్స్ రిలేటెడ్, మన అందరం దాదాపు 30 ఏళ్ళ కింద ఆటలు ఆడిన వచ్చిన వాళ్ళు. మీరు అందులో రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్ వరకు కూడా అటెంప్ట్ చేసి వచ్చినటువంటి వ్యక్తులు, మీకు ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు. అసలు ఈ డిబేట్ గురించి మమ్మల్ని అడగడం కంటే మీరు ఒక గంట సేపు దీని గురించి వివరించి, ఈ దేశంలో క్రీడలు ఎందుకు అభివృద్ధి చెందలేదు, ఎందుకు ఒలింపిక్ మెడల్ సాధించలేకపోయింది, మీరు ఫీల్డ్ లెవెల్లో కష్టాలు అనుభవించి వచ్చినటువంటి వ్యక్తులు, మనం మేము కూడా వచ్చినాం, మేము లెవెల్కి వచ్చినాం, మాకంటే ఎక్కువ లెవెల్ వరకు కూడా మీరు అటెంప్ట్ చేసి వచ్చిన వ్యక్తులు. అలాగే మీరు క్రీడలకు పుట్టినటువంటి మానకోట లాంటి ప్రాంతంలో ఎంతో మంది క్రీడలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అటెంప్ట్ చేసి కూడా వాళ్ళు సరైనటువంటి గుర్తింపు పొందలేదు. మన ప్రాంతంలో బాస్కెట్బాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, వాలీబాల్ సంబంధించి వెంకటనారాయణ గారు అయితే ఇండియన్ కెప్టెన్ కూడా చేసిండ్రు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి అయినప్పటికీ కూడా రాలేదు. మనందరికీ తెలుసు దాని లోపాల్స్ చాలా క్లియర్ గా తెలుసు మన ప్రాంతం నుంచి వచ్చిన ఏ వ్యక్తులైనా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇనిషియేషన్ ఎప్పుడు తప్పు కాదు, మేమేం తప్పు పట్టడం లేదు. గతంలో కూడా అనేక రకాలైనటువంటి క్రీడా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాలు చేస్తున్నాయి, కానీ అప్పటికప్పుడు చేసేసి దాన్ని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొని దాని ద్వారా ఇమేజ్ బిల్డప్ చేసుకొని దాన్ని తర్వాత వదిలేస్తున్నాయి. దానివల్ల ఇవాళ ఇప్పటికి కూడా ఇవాళ ఇండియా అనేటువంటిది అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లో ఒక్క పథకం కూడా సాధించలేదు అంటారు. చాలా ఉన్నాయి, కేవలం ఏదో అప్పటికప్పుడు ఒకసారి స్టేడియం కట్టేసి షో పుటప్ చేసేసి దాంట్లో ఆ క్రీడలకు ఆ కొద్ది రోజుల పాటు పేపర్ కవరేజ్ చేసేసుకొని వదిలేస్తున్నాయి. అట్లా కాకుండా మీకు గ్రాస్ రూట్ లో తెలుసు, ఇప్పుడు ఆపరేషన్ గేమ్స్ పేరు మీద, కామన్వెల్త్ గేమ్స్ పేరు మీద ఈ దేశంలో స్కామ్స్ జరిగినాయి. ఢిల్లీలో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్ పేరు మీద కేంద్ర ప్రభుత్వంలో పెద్దలకు ప్రమేయం ఉందనేది పెద్ద ఎత్తున యూపీఐ గవర్నమెంట్ హయాంలో వచ్చే ఆరోపణలు. ఇది ఇప్పుడు ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో 25-30 ఏళ్ళ క్రితం మీరు ఆ రోజు ఏం కేజీలో ఉన్నప్పుడు మీరు కూడా ఆ గేమ్స్ కోసం చాలా మంది పిల్లల్ని అటెంప్ట్ చేయించి ఉంటారు, మీద మీరు అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా దాన్ని పాల్గొని ఉంటారు. ఇదే హైదరాబాద్ లో జరిగినాయి, ఖేలో ఇండియా పేరు మీద గేమ్స్ జరిగినాయి, ఇండియా వైడ్ గా గేమ్స్ అన్ని కూడా జరిగినాయి. ఆ సందర్భంలోనే గచ్చిబౌలి స్టేడియం కట్టిరు, సరూర్ నగర్ స్టేడియం కట్టిరు, లేకపోతే ఇంకొక రకమైనటువంటి యూసుఫ్గూడలో ఒక స్టేడియం నిర్మించారు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ నిర్మించి ఏదో అడావుడి చేసేసి దాని ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిపేసి అప్పటికప్పుడు ఏం చేశారు, దాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని కంటిన్యూ చేయలే. గట్టిపోలి చేయడం ఈరోజు ఎందుకు ఉపయోగకరంగా ఉందో చెప్పండి, నిరుపయోగకరంగా ఉంది. ఒక్క రకంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. గత 20 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం కూడా దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు.
ఎక్కువ వాకర్స్ ఉపయోగపడతాయి కొన్ని స్టేడియాలు, కరూర్ నగర్ స్టేడియం లాంటివి కానీ ఇవి కానీ, కానీ అక్కడ అంత పెద్ద పెద్ద స్టేడియంస్ కట్టారు కానీ తర్వాత అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కంటిన్యూ చేశారా, లేకపోతే అంతర్జాతీయంగా క్రీడాకారులకు కావాల్సిన పరికరాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి, ఫుడ్ దగ్గర నుంచి అనేక అంశాల్లో మార్పులు వచ్చినాయి. ఒక ఒక అథ్లెట్ రన్నింగ్ చేయాలంటే పర్ మినిట్ కు ఎన్ని రకాల టెస్టులు చేయాలనేటువంటి దాని మీద లెక్కలేనన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. మరి అవన్నీ మనం ఇవాళ ఉన్నాయి, అక్కడ పెద్ద స్టేడియం ఉంది, 10 ఎకరాల్లో ఉంది, 20 ఎకరాల్లో ఉంది. కానీ అంటే ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం ఒకటైతే, రెండవది ఉన్నటువంటి ఇప్పుడు నాకు లెక్కలు జర్నలిస్ట్ గా లెక్కలేనని ఫోన్స్ వస్తాయండి. అక్కింపేట స్పోర్ట్స్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, సార్ అన్నం సరిగా లేదు సార్, తిండి లేదు సార్, పొద్దున ఆడి ఆడి వస్తే గుడ్డు ఇవ్వడం లేదు, లేకపోతే మా సరైనటువంటి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం లేదు, ఈ దీన స్థితిలో చెప్తున్నారంటే అది మాడిపోయిన అన్నం పెట్టిన పరిస్థితులు ఉన్నాయి సార్ అని చెప్పి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మీ వార్త వేస్తే దానికి కవరేజ్ లేదు, ఎందుకంటే మీడియాలో దానికి దానికి స్పేస్ లేదు. ఏదైతే యాడ్ రెవెన్యూ ఉంటుందో, నేను ఐఎమ్ సారీ టు సే, అది జర్నలిస్ట్ అండ్ మీకు చెప్పడం కూడా, దానికి ఫోకస్ రాదు. వచ్చినా కూడా అక్కడ మేనేజబుల్ అయిపోతుంది, దాన్ని చిన్న వార్తగా చూసే పరిస్థితి ఉంది. కంటిన్యూస్ మానిటర్ సిస్టమ్ లేదు, అంటే లెక్కలే, అంటే ఎక్కడ ఒక మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఉసేన్ బోల్ట్ వచ్చిందంటే అది చాలా వెనుకబడ్డటువంటి ఒక దేశం, అది అంతర్జాతీయంగా దానికి గుర్తింపు చాలా తిన్నది. కానీ ఆ దేశానికి గుర్తింపు ఎవరి వల్ల వచ్చింది, ఒక ఉసేన్ బోల్ట్ అనేటువంటి వ్యక్తితో పాటు లెక్కలేనంత మంది అథ్లెటిక్స్ వలన లో ఉన్నటువంటి క్రీడాకారులను అందించినటువంటి దేశం. సారథి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సారథి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం కంప్లీట్ సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముందు క్రీడాకారులు గుర్తించడం, గుర్తించిన వారికి సరైనటువంటి పౌష్టికాహారం అందించడం, అందించడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పటికప్పుడు ఏదో చేసేసి ప్లాన్లు తీసుకొచ్చి హడావుడి చేసేసి దాన్ని స్టేడియాలు కట్టి స్టేడియం రియల్ ఎస్టేట్ పట్టుకోవడానికి చేస్తే మాత్రం సరైనది కాదు. ఒక కాంక్రీట్ గా ఒక ఫ్యూచర్, ఒక 10 ఏళ్ల ప్రణాళికతోటి పోతేనే మీ సక్సెస్ అయితే అనే విషయాన్ని మీకు కూడా తెలుసు. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నట్టు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. డాక్టర్ రవికుమార్ గారు, మీరు అంతర్జాతీయ స్థాయి పోటీలలో ఎట్లా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అక్కడ క్రీడాకారులకు ఎలాంటి కోచింగ్ అందుతుంది, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు పూర్తి స్థాయిలో గమనించారు, స్టడీ కూడా చేస్తారు దాని మీద. అసలు మనకి ఇక్కడ సీఎం గారు ఇక్కడ స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎలాంటి సదుపాయాలు ఉంటే మనం ప్రపంచ స్థాయి పోటీలలో రాణించడానికి అవకాశం ఉంటుందో కాస్త వివరించడానికి ప్రయత్నం చేయండి. రవికుమార్ గారు, డాక్టర్ రవికుమార్ గారు, సత్యవాణి గారు, సత్యవాణి గారు మ్యూట్ లో ఉన్నట్టుంది, వారు వాయిస్ మ్యూట్ లో పెట్టుకున్నట్టున్నారు. సత్యవాణి గారు మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. సత్యవాణి గారు, అసలు మనం అంతర్జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించాలంటే మనకి ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎలా క్రీడాకారులను తయారు చేయాలి అనేటువంటి విషయం అయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొరియాతో ఒప్పందం కూడా ఖరారు అయిపోయింది, మరి మనం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే మనం ఆ స్థాయికి రీచ్ అవుతాం? అంటే మా ఉద్దేశం ప్రకారం అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే మనకు క్రీడారంగంలో అభివృద్ధి పదం వైపు స్టెప్ వేయడానికి మూలంగా మనం తీసుకోలేము. వాటితో పాటుగా కన్స్ట్రక్టివ్గా కోచింగ్ ప్లాన్స్ కావాలి. ఆ కోచింగ్ ప్లాన్స్ రావాలి అంటే కూడా కోచింగ్ వింగ్ ని మనం పటిష్టం ఫస్ట్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గరకు వచ్చిన పిల్లల లోపల ఉన్నటువంటి స్పోర్ట్స్ టాలెంట్స్ ని మాత్రమే గుర్తిస్తున్నాం. అట్లా కాకుండా క్యాచ్ దెమ్ యంగ్ అనేటటువంటి నినాదంతో మనమే రూరల్ ఏరియాస్ వరకు వెళ్ళి ఎక్కడైతే టాలెంట్ సెర్చ్ అనేటటువంటిది నిర్వహించి వాళ్ళలో ఉన్న స్పోర్ట్స్ పొటెన్షియల్ ఏ మాత్రంగా మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఫర్దర్గా మన కోచింగ్ విధానం ద్వారా ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ఎంతవరకు వెళ్ళగలరు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవి దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తే కనుక ప్రపంచంలో మనము పోటీ పడి పథకాలు సాధించడం అనేటటువంటి అంత కష్టమైనటువంటి పని కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఇది డిపెండ్స్ అపాన్ ద బడ్జెట్. మనం ఎట్లాంటి రూపకల్పన చేయాలన్నా దానికి తదనుగుణంగా మనం బడ్జెట్ ఇచ్చుకుంటే కనుక దాన్ని మనం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్నైనా, ఎటువంటి స్పోర్ట్స్ అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ మెటీరియల్నైనా కూడా మనము పొందుపరుచుకోవచ్చు. కానీ మనకు కావాల్సింది, అసలు ఇప్పుడు బడ్జెట్ అనేది ఎంత కావాలో అంత నేను పెట్టడానికి సిద్ధమని సీఎం గారు అంటున్నారు. సో అప్పుడు మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతామా? అసలు
కంపల్సరీ అండి, చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి హడిలే బడ్జెట్, ఎందుకంటే క్రీడారంగంలో ఒక సున్నం లైన్ వేయాలన్నా కూడా మినిమం గా ఒక 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే గానీ కానటువంటి పరిస్థితి. అంటే మనము పెట్టుబడి అక్కడ పెట్టవలసిందే అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ కి అయితే 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ పిల్లల్లో ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిటీస్ ని బయటికి తెవాలని అనుకుంటున్నారో, అదే విధంగా క్రీడారంగంలో కూడా పెట్టుబడి పెట్టాలండి. అది పెడితే ఇది ఓన్లీ ఒక టైం పాస్ ప్లాట్ఫామ్ కాదండి. ఓన్లీ క్రీడలు 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 అంటే దాంట్లో ఉన్న టాలెంట్ ని మనం ఉపయోగించుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక డిసిప్లిన్డ్ సొసైటీని ఏర్పరచుకునేటటువంటి అవకాశం చాలా ఉందని చాలా మర్చిపోతున్నారు. ఈనాడు యువత ఇండిసిప్లిన్ వెళ్తున్నారు అంటున్నారు, కానీ పాత కాలంలో లాగా స్కూల్ నుంచి రాగానే బ్యాగులు పడేసి వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళకు జిజ్ఞాస ఉన్నటువంటి యాక్టివిటీస్ లోపల అంటే ఫ్రీ టైమ్ ని ఉపయోగించుకునేటటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని మనం క్లోజ్ చేసేసాము. ఓన్లీ ఎడ్యుకేషన్ సైడ్ పోతున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ అదే లోకంగా కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్స్ ని బయటకు తీసుకొని ఇటు క్రీడారంగంలో కూడా దీన్ని కూడా ఒక క్యారియర్ గా మలుచుకునే అవకాశం ఉందనేటటువంటి ఆలోచన తల్లిదండ్రుల్లో రావాలి. ఎందుకంటే తల్లిదండ్రులే ప్రథమ గురువులని మనం చెప్తాము. వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ దేనికి సూటబుల్లో చూసుకొని అక్కడ ఉన్నటువంటి కోచింగ్ విధానం ఏముంది చూసుకొని వాళ్ళని అందులోకి అడుగు పెట్టడానికి అవకాశాలు ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మన తల్లిదండ్రులు ఎక్కడి వరకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటిది ప్రశ్నార్థం. సత్యవంత్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ రవికుమార్ గారు, అంతర్జాతీయ క్రీడా పోటీలలో ఏర్పాటు చేస్తున్నటువంటి వైనాన్ని మీరు చూశారు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చూశారు, అక్కడ ఉన్నటువంటి శిక్షణను చూశారు, అక్కడ ఉపయోగించుకుంటున్నటువంటి స్పోర్ట్స్ మెడిసిన్ చూశారు, ఇక్కడ మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలలో మన పిల్లలు మెడల్ సాధించడానికి అవకాశం ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే సార్, మన భారతదేశంలో కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉభయ రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానీ, మనకి స్పోర్ట్స్ కల్చర్ అని అది లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ కల్చర్ అనేది వీఆర్ మిస్సింగ్ అవుట్. మనం ఎంత ఏమి చేసుకున్నా కూడా ప్రతి పేరెంట్ కానీ ప్రతి టీచర్స్ కానీ స్పోర్ట్స్ కల్చర్ రావాలి. నేను యూరోప్ లో చూశాను, అక్కడ ఒక స్పోర్ట్స్ కల్చర్ ఏర్పడింది. ఒక తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, అన్న, తమ్ముడు, ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. అట్లా వాళ్ళు స్పోర్ట్స్ లో ఇంటర్ఫియర్ అయినప్పుడు డెఫినెట్లీ అక్కడ ఏమైతుంది, కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఒలింపిక్స్ లో జరిగిన ఒక డైవింగ్, స్విమ్మింగ్ డైవింగ్ లో అమెరికా వాళ్ళు సేమ్ 80 మందిని సెలెక్ట్ చేస్తారు. 80 మందికి సేమ్ మార్క్స్ వచ్చింది. ఎవరిని ఒలింపిక్ కి పంపించాలని వాళ్ళకి తెలియలేకపోయింది. అంత కాంపిటీషన్ ఉండదు అక్కడ. సో ఆ కాంపిటీషన్, అంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ తట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇండియాలో ఒకటే, హర్యానా రాష్ట్రం ఒకటే 30 మంది అథ్లెట్స్ ని పంపించింది. నెక్స్ట్ దానికి 17 అథ్లెట్స్ పంజాబ్ ఇచ్చింది. నెక్స్ట్ దానికి కిందికి వస్తే 17 అథ్లెట్లు వీళ్ళు ఇచ్చారు, చెన్నై, తమిళనాడు వాళ్ళు ఇచ్చారు. అట్లా ప్రతి రాష్ట్రం నుంచి ఒక 30 మంది అథ్లెట్స్ ని మనము భారతదేశంకి ఒలింపిక్స్ కి కానీ ప్రిపేర్ చేస్తే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మనకు కూడా మన మెడల్స్ టాలీలో ఉంటాం. ఆ మెడల్ టాలీలో 30 ఒలింపియన్స్ ఒక స్టేట్ నుంచి ప్రిపేర్ చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో మనం చాలా పెద్దగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన గ్రాస్ రూట్ లెవెల్ లేకుండా మనం ఏదో ఆకాశంలో బిల్డింగ్లు కడతామంటే కాదు. హర్యానా ఇవాళ అంత మంచిగా వాళ్ళు 30 మంది అథ్లెట్స్ ని ఇండియాకు, భారతదేశంతో ఒలింపిక్ కి పంపించారు. సరే, మెడల్ మనం తేలేదు, కానీ వాళ్ళు వచ్చింది క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ దాకా వాళ్ళు వచ్చారు. మన ఇండియన్స్ కూడా ఒకవేళ 30 ఒలింపిక్స్ ని మనం ప్రతి స్టేట్ ఒక 30 ఒలింపిక్స్ ని ఇస్తే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మనం కూడా మెడల్ టాలీలో డెఫినెట్లీ పైన ఉంటాం. అయితే రవికుమార్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న, మరి పేరెంట్స్ ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు అన్నటువంటి విషయాన్ని మీరు అనలైజ్ చేశారా ఎప్పుడైనా? క్రీడల్లోకి పేరెంట్స్ పిల్లల్ని ఎందుకు పంపించట్లేదు అన్నటువంటి విషయాన్ని అనలైజ్ చేశారా? డెఫినెట్లీ అండి, ఇది పేరెంట్స్ దీనిది ఏంటంటే, పేరెంట్స్ ఏదో ఇప్పుడు మేము కూడా, మేము ఎంతో మంది పిల్లలకి ఇప్పుడు కూడా కోచింగ్ ఇస్తుంటాం. వాళ్ళ పేరెంట్స్ కి అవగాహన లేదు స్పోర్ట్స్ అంటే. కొంత నేను చెప్పాను కదా, ఆ కల్చర్ అనేది మన దగ్గర మిస్సింగ్ అవుతుంది ఫ్రమ్ స్కూల్ లెవెల్. అంటే ఒకరికొకరు లింకప్ లేదు. మన ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, మన స్పోర్ట్స్ పాలసీ కానీ, స్టేట్ అసోసియేషన్ ఒలింపిక్స్ కానీ, ఫెడరేషన్ ఒలింపిక్స్, ఇవన్నీ ఒక లింకప్ లేదు. ఎప్పుడైతే లింకప్ లేదో దిస్ టైప్ ఆఫ్ ఫెయిలియర్స్ డెఫినెట్లీ వస్తుంది. నేను చూశాను అక్కడ యూరోప్ లో. రవి గారు ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి ఇంజనీరింగ్ చదివితే వాడికి ఇంజనీరింగ్ జాబ్ వస్తున్నటువంటి ఒక నమ్మకం, డాక్టర్ చదివితే వాడు బ్రతకగలుగుతాడు అన్నటువంటి ఒక నమ్మకం,
మరి లా చదివితే వాళ్ళు లా చేసుకొని బ్రతకగలుగుతారు నమ్మం. స్పోర్ట్స్ చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేటువంటి పేరెంట్స్ లోపల ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయింది. దాన్ని మరి రూపుమాపాలంటే అసలు ప్రభుత్వాలు కావచ్చు, ఎట్లా ఎట్లాంటి ప్రణాళికలు చేపట్టాలి? డెఫినెట్లీ అండి, నేను కొన్ని మంది చూశాను వాళ్ళు ఇంజనీర్, మీరు అన్నట్టు ఇంజనీరింగ్ మెడికల్ స్ట్రీమ్స్ అయినా కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చాలా ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అని బీపీఎడ్ కానీ ఎంపీఎడ్ కానీ వాళ్ళు చేశారు చాలా మంది. ఎప్పుడైతే ఈ లోపాలని మనం తీయాలంటే డెఫినెట్లీ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, మన ఫిలాంథ్రఫిస్ట్ వాళ్ళందరూ ముందుకు వచ్చి మన ఒక భారతదేశం మీద ఒక మన రాష్ట్రం మీద దృష్టి సాధించి డెఫినెట్లీ దీన్ని పాజిటివ్, దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఏమిటి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇంకా వేరే విషయాలు ఏదైనా కానివ్వండి, వాళ్ళకి వాళ్ళకి మనము ఒక అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తే డెఫినెట్లీ స్కూల్స్లలో వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎట్లయితే పెడతారో అట్లా మన మన పేరెంట్స్తో కూడా మన ప్రభుత్వాలు, మన క్రీడారంగ సంస్థలు కానివ్వండి, మన అసోసియేషన్స్ కానీ ఫెడరేషన్స్ కానీ దాని ఇంపార్టెన్స్ ఏంది మనం వీళ్ళు ఆడితే. వాళ్ళు మీరు చూశారు సిరాజ్ గారు ఎంత, ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తక్కువ కూడా ఆయన భారతదేశానికి ఎంత రాదనిచ్చారు, మన ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తున్నది. సో అట్లా మనం ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి ఒకటి కల్పించాల, ఎంకరేజ్మెంట్ అనేది చూపెట్టాల, ఇది ఆడితే మీకు ఇది బెనిఫిట్ వస్తుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తే అట్లా పేరెంట్స్ ని కూడా మనం వాళ్ళని పేరెంట్ నేను పేరెంట్స్ ఎట్లయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుందో నేను కూడా మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఎంకరేజ్ చెప్తుంటా, మీరు ఆడిపోయండి. మీరు రవికుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రొఫెసర్ రాథోడ్ గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్, ఫోన్ ఇన్ లో ఉన్నారు. రాథోడ్ గారు సార్, ఇక్కడ క్రీడల్లో క్రీడాకారులు రాణించాలంటే ప్రభుత్వాలు ఎటువంటి ప్రణాళికలు చేపట్టాలి? అట్లాగే మరి పిల్లలు నిజంగా క్రీడల వైపు మళ్ళాలంటే పేరెంట్స్లో ఎట్లాంటి ఆలోచనలు రేకెత్తించాలి? ఈ విషయం మీద మీరు వివరణ ఇవ్వండి. అందరికీ నమస్కారం. ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, సౌజన్యానికి, పాత్రికేయ మిత్రులకు నా తరఫున నమస్కారము. మంచి డిబేట్ పెట్టారు అక్కడ రవి గారు, సత్యవాణి గారు, మరియు ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ఉన్నారా? లేదండి. ఓకే ఓకే, వారికి కూడా నా నమస్కారం. అయితే ఇక్కడ ముందుగా తెలంగాణ 2000 మీకు అప్ టు 2000 తెలంగాణ స్పోర్ట్స్ హబ్ రవి గారు చెప్పినట్లు, ఎందుకనంటే ఎల్బీ స్టేడియంలో మేమందరం కూడా అక్కడే ప్రాక్టీస్ చేశాము, అక్కడే స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నాము. 2000 వరకు ఎందుకు అక్కడ హబ్ అంటే స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండేవి. స్పోర్ట్స్ హాస్టల్లో ప్రతి స్పోర్ట్స్ మ్యాన్, టాప్ టాలెంటెడ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ ను సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు స్టేట్ కు, నేషనల్స్, ఇంటర్నేషనల్ వెళ్ళడం జరిగింది. ఆ విధంగా నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఎల్బీ స్టేడియం, ఈ మూడు స్పోర్ట్స్ కు. అలాంటిది ఆ కల్చర్ ఇప్పుడు తెలంగాణలో లేదు. ఎందుకంటే కొంత పాలసీ మేకర్స్ చేయడం వల్ల, రాంగ్ పాలసీ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇది జరిగింది. అయితే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ముందుగా శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నేను మా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున వారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేస్తానని చెప్పడం చాలా గొప్ప విషయము, అందుకు వారి గవర్నమెంట్ మొత్తానికి కూడా నేను అభినందిస్తున్నాను. అయితే ఇక్కడ 2000 నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నారో, 2002లో 32nd నేషనల్ గేమ్స్ జరిగినాయి ఇక్కడ. అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏదైతే జిఎంసీ బాలయోగి స్టేడియం ఉందో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, సరోడ్ నగర్ స్టేడియం కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో సైక్లింగ్ వెలోడ్రామ్, ఇవన్నీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని ఒక నేషనల్ టోర్నమెంట్ చేస్తే ఇక్కడ అవి క్రియేట్ అయినవి. దాని తర్వాత అది క్రియేట్ అయ్యాక 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అయినాయి, 2007లో వరల్డ్ మిలిటరీ గేమ్స్ అయినాయి. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్లేస్ లో ఇది కండక్ట్ చేయగలుగుతారు వీళ్ళు అనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఆ రోజులలో మంచి మెడల్స్ కూడా సాధించడం జరిగింది. ఈ రోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ ఉత్తరాఖండ్ ఏదైతే నేషనల్ గేమ్స్ అయిందో
అక్కడ మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో రవి గారికి తెలుసు, అక్కడ మిత్రుడు ఆయన కోచ్, మంచి కోచ్, అండ్ మా దగ్గరనే ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. అదేవిధంగా రీసెంట్ ఏదైతే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 13 మెడల్స్ వచ్చినాయి మన తెలంగాణకు. ఎందుకు ఈ విధంగా దిగజారుతూ పోతుంది స్పోర్ట్స్ కు, స్పోర్ట్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఏ గవర్నమెంట్ అయినా. ఏదైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నదో అప్పటి వరకు స్పోర్ట్స్ కు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అది డిగ్రేడ్ అవుతూ ఫండ్స్, ఇప్పుడు రవి గారు ఉన్నారు వాళ్ళు లాస్ట్ నాకు తెలిసినంత మట్టుకు 20-25-30 ఇయర్స్ నుంచి దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ టెంపరీ కోచర్స్. దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, అట్లాంటి చాలా మంది ఉన్నారు. రాథోడ్ గారు మీరు లైన్ లోనే ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జయసారథి గారు, విద్యార్థులు క్రీడల వైపు మళ్ళాలి అంటే ప్రభుత్వాలు ఎటువంటి ప్రణాళికలు చేపట్టాలి? అంటే ఇంతకుముందు మేడం చెప్పిన, రవి గారు చెప్పిన ఒక విషయం చెప్పారు. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ కల్చర్ లేదా అనేది చెప్పారు వాస్తవం. ఇప్పుడు స్పోర్ట్స్ కల్చర్ సపోజ్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చేస్తారు. పివి సింధు వచ్చిందంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. అట్లాగే సానియా మీర్జా వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అట్లా స్పోర్ట్ ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎవరెవరైతే స్పోర్ట్స్ పరంగా సక్సెస్ అయిన వ్యక్తులు ఉన్నారో ఫ్యామిలీ సపోర్ట్ చేసిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. మీరు కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ కావచ్చు, ఇక్కడ వచ్చిన వాళ్ళు కావచ్చు, అట్లాంటి మీరున్నారు. మీ మొత్తం మీ ఇద్దరు అన్నదమ్ములు కూడా మీరు స్పోర్ట్స్ లో ఉన్నారు. మీరు ఎందుకు ఆగిపోయినారు? స్పోర్ట్స్ కల్చర్ ఎందుకు ఆగిపోయింది? భవిష్యత్తు లేదు. దాని తర్వాత ఏంటిది? ఆ క్రీడలు ఆడిన తర్వాత ఏంటిది? దీంతో ఏం చేయాలి? బీటెక్ చేస్తే ఇంజనీరింగ్ జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్ అవుతారు, లేదు బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతాడు. ఇట్లాంటిది ఉంది కదా. మరి దీన్ని తీసుకొని ఏం చేయాలి? దీనికి ఒక అర్థం లేకుండా పోయింది. భవిష్యత్తుకు ఆగమ్య గోచరంగా తయారయ్యే విధంగా ప్రభుత్వాలు ఈ క్రీడలు ఆడితే ఏంది రా వేస్ట్ ఇది, దీని తర్వాత ఏం చేస్తావు నువ్వు ఆటాడి? చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తే 1 crore జాబ్ వస్తుంది, లేకపోతే 10 lakh జీతం వస్తుంది. ఇట్లాంటి ఎంకరేజ్ చేసిండ్రు. దాంతో ఏమైందంటే క్రీడలు అనేవి నెగ్లెక్ట్ చేయబడ్డవి, ఉద్యోగ అవకాశాలు కూడా దీనివల్ల వచ్చేది లేవు. కాబట్టి దీనివల్ల ఏమైంది, డిస్కరేజ్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం ఎంతో మందిని చూసినాం వాళ్ళకు. అట్లాగే సింగిల్ గేమ్ వచ్చింది, ఒక సింగిల్ గేమ్ అది అన్నిటినీ మింగేసింది. ఇది క్రికెట్ అనేది క్రికెట్ వచ్చేసి మిగతా గేమ్స్ అన్నిటిని కూడా కీల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే సొంతంగా శిక్షణ తీసుకొని గెలిస్తే వాళ్ళకు 1 crore ప్రైజ్ ఇవ్వడం, వాళ్ళకు 2 crore ఇవ్వడం, లేదా ఇంకేదైనా వాళ్ళను వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడం చేసినాయి తప్ప, అసలు ముందు ఎట్లా చేయాలి, టాలెంట్ సెర్చ్ చేయాలనేది మేడం గారు చెప్పిన వాస్తవం ఎగ్జాక్ట్లీ. వాళ్ళంతా వాళ్ళు చాలా మందికి ఆసక్తి ఉంటుంది క్రీడల మీద, నాకు కూడా ఉంటుంది, కానీ నేను ఎలిజిబులా కాదనేది మళ్ళీ నిర్ణయించాలి కదా. అంటే టాలెంట్ ను బేస్ గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక అథ్లెట్ కు, పట్టణ ప్రాంతాల్లో పెరిగినటువంటి ఒక విద్యార్థి కంటే కూడా మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో పెరిగినటువంటి వారి యొక్క లెగ్ పవర్ కానీ ఫుట్ పవర్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి విద్యార్థులను ఫోకస్ చేసి తీసుకొచ్చి వాళ్ళు కనుక అథ్లెటిక్స్ కో లేకపోతే ఇంకేమైనా క్రీడలకు చేసి ఉంటే వాళ్ళతో కాంపిటీట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు రారు ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడికి వస్తే బస్సు ఛార్జీలు కావాలి, ఉండడానికి ప్లేస్ కావాలి, తర్వాత తిండి కావాలి, మళ్ళీ ప్రతి గేమ్కి పోవడానికి డబ్బులు కావాలి. మీరు ఎన్నిసార్లు టికెట్ లేనిటువంటి ట్రైన్ ప్రయాణం చేసి వరంగల్కి వచ్చి ఆడి ఉంటారు శ్రీనివాస్ గారు చెప్పండి, ఎంత ఎంకరేజ్మెంట్ ఎక్కడ నుంచి ఆయన వచ్చిందా ప్రభుత్వాల నుంచి క్రీడలు తీసుకెళ్ళడానికి? కాబట్టి ప్రభుత్వాల నుంచి ఎంకరేజ్ లేదు. వచ్చాక మెడల్స్ ఇచ్చినాక వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి షాల్వా కప్పేసి చేసింది తప్ప లేదనేటువంటిది మాత్రం వాస్తవం. ఇంకోటి కొన్ని క్రీడలనే ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఒక క్రికెట్ అనేది దానికి ఇచ్చేటువంటి ప్రయారిటీ ఇంకో దానికి లేదనేది కూడా ప్రజల్లో కూడా ఉంది, తల్లిదండ్రులు కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఇక్కడ నేను లాస్ట్ టైం గవర్నమెంట్ లో కవర్ చేసినటువంటి న్యూస్, స్పోర్ట్స్ ను దేనికి ఉపయోగించుకున్నారు తెలుసా? మీరు స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఆడినా ఆడకపోయినా లేదా అటెంప్ట్ చేసి ఎక్స్ట్రా ప్లేయర్ గా ఉండి లిస్టులో రాసుకొని సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి ఇవాళ కొంతమంది మెడికల్ సీట్ల లోపల అడ్మిషన్ సంపాదించినట్టు వేసి అదొక పెద్ద స్కామ్ జరిగింది. పెద్ద ప్రభుత్వం ఒక కమిటీ వేసింది మెడికల్ అడ్మిషన్ల కోసం, ఇవాళ దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఒక ప్రాధాన్యం లేనటువంటి క్రీడలను అంతర్జాతీయంగా ఏమున్నాయో చూసుకొని వాటిని ఆడినట్టే అటెంప్ట్ చేసి వచ్చి దాంట్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి వాళ్ళు మెడికల్ సీట్లు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నారు. ఇది ఈ రాష్ట్రంలోనే జరిగింది, ఈ తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగినటువంటి దుస్థితి. అంటే వాటిని కేవలం తల్లిదండ్రులు అప్పుడు మాత్రమే ఎంకరేజ్ చేస్తారు, వీడికి పోతే
ఈ సర్టిఫికెట్ వస్తే మీకు మెడికల్ సీట్ వస్తుంది, లేదా ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, లేదా ఈ ఉద్యోగానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే బతుకు తెరువు కోసం ఉపయోగపడితే తప్ప, కమర్షియలైజ్ అయింది బతుకు తెరువు కొరకు ఉపయోగపడితే తప్ప తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. దాని నుంచి బయటపడాలంటే టాలెంట్ సెర్చ్ చేసి ప్రభుత్వం మీ పిల్లగాడిని మేమే సాధుకుంటాం, మేమే వాడిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటే. ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు తెలంగాణకి మెడల్స్ వచ్చినాయి, మన మనంతటా మనం ఆడుకుంటే మెడల్స్ వస్తున్నాయి, మనకు 10 వస్తాయి 20 వస్తాయి 50 వస్తాయి. మనం అంతర్జాతీయంగా ఆడినప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఆ స్టాండర్డ్ లో ఉన్నామా? తెలంగాణ నుంచి 15 మెడల్ సాధించినటువంటి విద్యార్థులని మనం అమెరికాకో లేదా ఏదో ఒక ఇంటర్నేషనల్ గేమ్ పంపితే వాళ్ళకి ఒక మెడల్ వస్తుందా, ఆ స్థాయిలో ఉన్నారా అనేది ఆలోచించాలి. అట్లా కాకుండా మనకు మెడల్స్ వచ్చేటువంటి కాకుండా, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ను బేస్ చేసుకుని ప్రభుత్వాల యొక్క ప్రణాళికలుండి దానికి అనుగుణంగా ప్రశస్తులు ఇచ్చి దానికి అనుగుణంగా కంటిన్యూస్ గా ఒక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకుని పనిచేస్తే తప్ప మనం ఎవ్వరం కూడా ఇవాళ ఈ దేశం నుంచి క్రీడల నుంచి మెడల్ సాధించలేము. మరి హ్యాండ్బాల్ నుంచి అటెంప్ట్ చేసి ఉంటారు, ఎన్ని ఇబ్బందికర పరిస్థితులలో బట్టలు లేని పరిస్థితుల్లో, ట్రాక్ సూట్ లేని పరిస్థితుల్లో, షూస్ లేని పరిస్థితుల్లో అటెంప్ట్ చేసి ఉంటారు వాళ్ళు. స్వయంగా మీ తమ్ముడే హ్యాండ్బాల్ ఆడేటువంటి వాడు, చెప్పండి, స్వయంగా మీ తమ్ముడే హ్యాండ్బాల్ ఆడేవాడు. జయసారథి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సత్యవాన్ గారు, జయసారథి గారు చెప్పిన దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? అందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. కరెక్టే అండి, ఇవాళ ఆయన చెప్పింది కరెక్టే సరిపోయింది. ఎందుకంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎంత వాళ్ళ పిల్లల్లో టాలెంట్ ని ప్రోత్సహించాలనుకున్నా ఫైనల్ గా అతను ఎట్లా సెటిల్ అవుతాడు అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇది ఇది కెరీర్ స్పోర్ట్స్ లో కెరీర్ గా ఎంచుకొని ముందుకెళ్తున్న తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి అవగాహన కనుక తల్లిదండ్రులకు ఉంటే కంపల్సరీ వాళ్ళు మోటివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో సార్ చెప్పినట్టుగానే మనం ఏం చేస్తున్నాము, ఒక మెడల్ కొట్టి ఇంటర్నేషనల్ లో మెడల్ కొట్టిన తర్వాత మాత్రమే చేస్తున్నాం. కానీ పునాది నుంచి అంటే 99 మెట్లు ఎక్కిన 100 మెట్లు ఎక్కిన తర్వాత దండేసి దండం పెట్టే బదులు మొదటి నుంచే మనము సపోర్ట్ ఇస్తే సెటిల్ ఉండాలి అంటే స్టేట్ లెవెల్ కూడా మీరు అక్కడి నుంచి మొదలు అవ్వాలి. ప్రస్థానం అనేటటువంటిది ఈనాడు మరి ఊర్ల నుంచి కనీసం జిల్లా స్థాయిలో నిర్వహించేటటువంటి సెలక్షన్స్ కూడా రాకుండా ఎంతో మంది సానియాలు సింధువులు అవ్వాల్సిన పిల్లలు అక్కడ వెళ్ళిపోతున్నారు. మరి ఆ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం, జిల్లా స్థాయికి దండం వచ్చినాక అక్కడ దాకా వచ్చినాక సెలెక్ట్ అవుతామో లేదో, ఈ బస్ కిరాయిలు ఎందుకు దండగా అనేటటువంటి పేరెంట్స్ కూడా అంటే ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు అట్లా మనకు. కానీ స్పోర్ట్స్ పొటెన్షియల్ ఎక్కడుంది అంటే కాబట్టి పాలసీస్ ఎట్లా ఉండాలి అని అంటే మొదటి అడుగుల్లోంచి వాళ్ళకి మనము సపోర్ట్ ఇచ్చే విధంగా కనుక పాలసీలు ఉంటే, నువ్వు ఎంత చదువుకున్నా ఫ్రీ ఎడ్యుకేషన్ మేము ఇస్తాము నీకు ఉత్సాహపరచడానికి, లేకపోతే కనుక నేషనల్ లో మెడల్ కొడితే కనుక ఇగో ఇటువంటి ఎడిషన్ పరంగాను లేకపోతే అట్లీస్ట్ అతనికి గోల్డ్ మెడల్ కొట్టినట్లయితే కనుక ఏదో ఒక కేటగిరీలో ఒక చిన్నపాటి ఉద్యోగం అనో లేకపోతే అట్లాంటివి చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి. అవుట్ సోర్సింగ్ లో ఎన్నో చేస్తున్నాం, అటువంటివి కూడా చేసుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్క స్టెప్ లో ఎదగడానికి మన వంతుగా మనం భుజం వాళ్ళకి సహకారం అందించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ మా పిల్లవాడిని క్రీడారంగంలో కనుక మేము ప్రోత్సహిస్తే ప్రోత్సహించేటువంటి అవసరం ఉంది. అది ఒకటే కదండి, మనకు కూడా క్రీడారంగానికి కూడా ఆణిముత్యం లాంటి క్రీడాకారులు దొరికేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనము ప్రథమ స్థానంలో ఉండాల్సిన మనం అంటే నేషనల్ గేమ్స్ లో పాతకాలంలో మరి ఏపీతో మనం ఏపీతో టోర్నమెంట్ మ్యాచ్ ఆడాలంటే అమ్మో ఏపీతో మ్యాచ్ ఉందనేటటువంటి భయంతో ఆడేటటువంటి టీంలు ఏహే ఆఫ్టర్ ఆల్ వీడదా అనే పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇంకా ఇంకొకటి బిహైండ్ ది స్క్రీన్ ఏంటంటే మెయిన్ అండి, అప్పుడు ఉన్నటువంటి ఎస్టివైల్ స్టేట్ లో కానివ్వండి 2002 వరకు కూడా ఎందుకు గోల్డెన్ ఎరేనా అంటామంటే స్పోర్ట్స్ ని 24 అంటే అప్పుడున్నటువంటి 21 జిల్లాలలో దాదాపుగా 200 మంది కోచింగ్ ఉండేవాళ్ళు. ఓన్లీ స్టేడియము అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోనే ఉండేది. కానీ ఇప్పుడు మనకు అట్లా లేదు, మండలానికి ఒకటి ఉంది, కాన్స్టిట్యున్సీకి ఒకటి ఉంది, చాలా స్టేడియాలు మనం డెవలప్ చేసుకోగలిగాం. కానీ స్టేడియాలు
అధవస్థానంలోకి పడిపోకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ మనకు అవసరానికి సత్యవాన్ గారు ఒక చిన్న ప్రశ్న. నిజంగా మనం స్టేడియాలను డెవలప్ చేసుకున్నాం కానీ కోచెస్ విషయంలోనే మనకు క్వశ్చన్ మార్క్ ఉంది, దాన్ని మీరు ఎట్లా అసలు ఎట్లా నిర్వచిస్తారు? ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు కోచింగ్ వింగ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ని లాస్ అయ్యారు. అసలు వచ్చినటువంటి ప్రతివాళ్ళు కూడా పొట్టిగా స్టేడియం అభివృద్ధి అయిపోయినట్టే అనేటటువంటి పందాలు ఇప్పటి వరకు నడిచినాయి. కానీ అట్లా కాదండి, ఇప్పుడు అప్పటి కాలం లోపల ఇంటర్నేషనల్ స్టేడియం లేకపోయినా కూడా మనము సెకండ్ పొజిషన్ లో థర్డ్ పొజిషన్ లో ర్యాంకింగ్ లోపల ఉండేటటువంటి నేషనల్ స్థాయిలో ఉండేటటువంటి స్థానానికి సత్యవంత్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ రవికుమార్ గారు, ఇది సంక్లిష్టమైన ప్రశ్న అయినప్పటికీ మీకున్న అనుభవంతో డెఫినెట్గా మీరు విశ్లేషణ చేస్తానంటూ ఒక ఉన్నతమైన ఆలోచనతో మీకు ఈ ప్రశ్నను సంధిస్తున్నాను. విషయం ఏంటంటే, మీరు అమెరికాను తీసుకోండి, ఆస్ట్రేలియాను తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, చైనాను తీసుకోండి, వాళ్ళ బడ్జెట్ ఒక్కొక్క గేమ్కి దాదాపు 5,000 నుంచి 10,000 కోట్ల బడ్జెట్ పెడతారు ఒక్కొక్క గేమ్కి. కానీ వేరాజ్ ఇన్ ఇండియా 42 గేమ్స్కి మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఎంత అంటే 3,500 కోట్లు మాత్రమే. నిజంగా ఈ బడ్జెట్తో మనం అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లాంటి స్థాయి లేదా ప్రపంచ స్థాయి క్రీడల్లో మనం పతకాలు సాధించాలంటే ఈ బడ్జెట్ సరిగ్గా సరిపోతుందా మనకు అసలు? చాలా పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ అడిగారు. ఐ వెల్కమ్. చాలా బాగుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే, ఈ మీరు ఇంత పెద్ద బడ్జెట్ అంత పెద్ద కంట్రీస్ కి అన్ని మెడల్స్ తెస్తుందంటే అది బడ్జెట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో మనకు ఈ చిన్న బడ్జెట్ తోని మనం మెడల్స్ తీసుకురావాలా, ఒక స్థాయి దాకా నేర్తాం కానీ ఏదో 1st 3 ర్యాంకింగ్ కానీ ఒక 1st 5 ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళది ఈ బడ్జెట్ తోని రీసెర్చ్ వింగ్ ఉంటుందంటే ఒక రీసెర్చ్ వింగ్ అని స్టార్ట్ అయిపోతుంది. రీసెర్చ్ అంటే దాంట్లో బయోమెకానికల్ అనాలిసిస్ కానివ్వండి, ట్రైనింగ్ మెథడ్ స్పెషలిస్ట్ కానివ్వండి, సైకాలజిస్ట్ కానీ, న్యూట్రిషన్ కానివ్వండి, వాళ్ళ మొత్తం ఒక టోటల్ ఒక వింగ్, ఒక ఒక స్పోర్ట్, ఒక ఇండివిజువల్ అథ్లెట్ ని తీసుకొని ఒక 10 మెంబర్స్ టీమ్ ఉంటుంది. ఆ 10 మెంబర్స్ టీమ్ వాడికి మొత్తం వాడిని ఎన్ని గంటలకు పండుకోవాలి, ఎన్ని గంటలకు వేయాలి, ఏం తినాలి, ఏం తినొద్దు, ఎన్ని గంటలకు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, అంటే ఇది టోటల్ ఒక సైంటిఫిక్ మెథడ్ లో ఇవన్నీ మూవ్ అవుతుంది. ఇంత పెద్ద సైంటిఫిక్ మెథడ్ లో ఒక ప్లేయర్ వెనక ఇంతమంది టీమ్ ఉంటే డెఫినెట్లీ రిజల్ట్స్ ఉంటాయి. 10 to 12 మెంబర్ కోచెస్ ఉంటారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి. ఎస్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను అంతా మనము బయట దేశంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో మన కంట్రీలో కంపేర్ చేసుకోవడం బెటర్. నేను నిన్ననే చండీగఢ్ వెళ్ళేసి వచ్చాను, హర్యానా అవన్నీ కూడా దాన్ని ఇప్పుడు మనకు వచ్చేది మీకు కూడా తెలుసు, మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీస్ వస్తుంది. సో ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి దాని మీద నేను కొంచెం వర్కౌట్ చేస్తున్నాను అండి దానిపైన. సో నేను అక్కడ హర్యానా స్పోర్ట్స్ బోర్డ్ కూడా వెళ్ళి మాట్లాడాలి. అక్కడ కోచెస్ 1600 మంది కోచెస్ ఉన్నారండి వర్క్ చేసేది. సో 1600 మంది కోచెస్ ఇవాళ ఒక హర్యానా స్టేట్ ని తీసుకొని ఒక 30 మంది ఒలింపియన్స్ ని మనకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. డెఫినెట్లీ అట్లా అనేది మనం కూడా మన కోచెస్ ని డెఫినెట్లీ స్ట్రెంగ్ చేయాలి. స్ట్రెంగ్ మనం గ్రాస్ రూట్ లెవెల్ లో స్ట్రెంగ్ చేస్తే ఒక 8 ఇయర్స్ ముందు మనం ఒలింపిక్స్ 4+4 వేసుకుంటే 8 ఇయర్స్ ముందటి నుంచి మనం ఒక 8 ఇయర్స్ బాయ్ కానివ్వండి, 6 ఇయర్స్ బాయ్ కానీ తీసుకొని వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ మనం ఒక స్థాయి దాకా మనం రీచ్ కావచ్చు. ఇది అనేది టోటల్ ఒకటి టోటల్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ అనేవాళ్ళంటే ఆ పిల్లలు కానివ్వండి, కోచెస్ కానీ, స్పెషలైజ్డ్ కోచెస్, వాళ్ళకు ప్రతి ఒక్క దాంట్లో స్పెషలైజ్డ్ ఉండాల. స్పెషలైజ్డ్ అంటే వాళ్ళకు వచ్చేది అంటే ప్రతి స్పోర్ట్స్ సైన్సెస్ కూడా దానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. సత్యవాణి గారు అన్నట్టు మన దగ్గర టాలెంట్ చాలా ఉన్నది. మనం రూరల్ ఏరియాస్లలో కానీ ఆమె చాలా రూరల్ ఏరియాస్లో వర్క్ చేశారు. సో ఆ రూరల్ ఏరియాస్లో టాలెంట్ హై, ఆ టాలెంట్ ని ట్యాపింగ్ చేయాలంటే ఏం చేయాలా, అక్కడి నుంచి మనము మన సైంటిఫిక్ రీసెర్చ్ వింగ్స్ కానివ్వండి అట్లా ఏర్పడుకొని ఇప్పుడు వచ్చేది మనము రవికుమార్ గారు ఒక చిన్న ప్రశ్న 1961లో రష్యా నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి ఎన్ఐఎస్ కు సంబంధించిన సిలబస్ మాత్రమే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం స్పోర్ట్స్ ట్రైనింగ్ లో ఎక్కడో ఉంది.
కానీ మనం అందుకోలేని పరిస్థితి. ఇప్పటివరకు మన ఎన్ఎస్ ట్రైనింగ్లో ఉన్నటువంటి సిలబస్ అప్డేషన్ లేదు. ఇది పెద్ద డ్రాబ్యాక్ కాదా మనకి? డెఫినెట్లీ అండి, అది 1961లో ఏదైతే మీరు అంటున్నారో అది వచ్చి మన ట్రైనింగ్ పెద్ద జీటీ ఎంటీ అంటాం, జనరల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఆ బుక్ ని మనం హైర్ చేసాం. అప్పుడు అక్కడ మన డాక్టర్ హర్దయాల్ సింగ్ గారు అని చెప్పేసి ఎన్ఐఎస్ లో ఆయన దాని మీద వర్కౌట్ చేశారు. స్టిల్ మనం ఇవాళ ఎన్ఐఎస్ లో కూడా అదే బుక్ ఫాలో చేస్తున్నాం. నేను దీని మీద ఒక సెంట్రల్ నుంచి ఒక టీమ్ వచ్చేది, టీమ్ వచ్చినప్పుడు సెంట్రల్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందం వచ్చేసేసి మనం రాబోయే 2025 24 ఒలింపిక్స్ కి మనం ఎట్లా మెడల్స్ తీసుకురావాలా దాని మీద మీరు ఇది చేయండి అంటే నేను చెప్పాను, ఫస్ట్ మనం కోచింగ్ వింగ్ దగ్గర నుంచి మనం చేంజ్ కావాలండి. ఏదైతే ఎన్ఐఎస్ పటియాలా అంటామో ఎన్ఐఎస్ బెంగళూరు అంటున్నాము అక్కడ ఉన్నది కూడా అవుట్డేటెడ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అవుట్డేటెడ్ అంటాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే కైనమెటిక్స్ అని చెప్పేసి హ్యూమన్ కైనమెటిక్స్ అని చెప్పేసి అమెరికాలో కొన్ని రీసెర్చ్ వింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను మన లాస్ట్ హంగేరి వెళ్ళాను లాస్ట్ అప్పుడు ట్రైనింగ్ కి, నేను అక్కడి నుంచి ఆ బుక్స్ కూడా తీసుకొని వచ్చాను. అది లేటెస్ట్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే మనం ఒక ఎండ్యూరెన్స్ తీసుకుంటే బేసిక్ ఎండ్యూరెన్స్, జనరల్ ఎండ్యూరెన్స్, స్పెసిఫిక్ ఎండ్యూరెన్స్ అంటాం. అట్లా కాకుండా బేసిక్ ఎండ్యూరెన్స్ లోనే వాళ్ళు 3 పార్ట్స్ వెళ్ళారు. అంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ వెరీ స్పెసిఫికలీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఒకప్పుడు మేము ఆడేటప్పుడు క్రాస్ కంట్రీ వెళ్ళండి, క్రాస్ కంట్రీ శనివారం రాగానే క్రాస్ కంట్రీ వెళ్ళండి. కానీ ఇప్పుడు ఆ టోటలీ ఆ కోచింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. లేటెస్ట్ ట్రెండ్స్ వస్తుంది. ఇప్పుడంతా హిట్ అండ్ రన్ గేమ్, అంటే మీరు ఎంత స్పీడ్, ఎంత ఫాస్ట్, ఎంత పవర్ తో హిట్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు దట్ ఆ మోడల్ గా ఇప్పుడు వచ్చే కొత్త రీసెర్చ్ వింగ్స్ కానివ్వండి, మనం ఏదైతే ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఇక్కడ కాకుండా ఫారిన్ కంట్రీలో స్పోర్ట్స్ యూనివర్సిటీస్ అంటే ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కానీ పిహెచ్డీస్ కానీ ఆ స్పోర్ట్స్ దాన్ని వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసి ఆ రిజల్ట్స్ ని డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ కోచింగ్స్లలో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అందుగురించి ఇవాళ మనకంటే వాళ్ళు చాలా ఫార్ట్ ఉన్నారు. మీరు స్పోర్ట్స్ సైకాలజీ తీసుకున్నారు, స్పోర్ట్స్ సైకాలజీ మన వరల్డ్ అసలు స్పోర్ట్స్ సైకాలజీ అనే మాటని ఎవరికి తెలియదు. అది జర్మనీలో స్టార్ట్ అయింది, యూనివర్సిటీ ఆఫ్ లిప్జిక్ లో సైకాలజీ అని స్టార్ట్ అయ్యి దాన్ని మీరు మన స్పోర్ట్స్ లో చేయడం జరిగింది. నేను అక్కడ చదివినప్పుడు స్పోర్ట్స్ సైకాలజీలో నేను జర్మనీలో చదివినప్పుడు అక్కడ మా లెక్చరర్ గారు అన్నారు వాళ్ళ డాటర్ అట్లాంటా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్. నేను అడిగాను మీ మదర్ ఏ స్పోర్ట్స్ సైకాలజిస్ట్, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అట్లాంటా ఒలింపిక్స్ మొత్తం అమెరికన్స్ కి సపోర్ట్, మీరు జర్మనీ మెడల్ ఎట్లా తెచ్చారంటే మాకు తెలియదు సార్, ఎప్పుడైతే వన్స్ ఐ ఎంటర్ ఇన్ టు ద వాటర్ ఐ ఫీల్ దట్ ద షార్క్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్ మీ, ఆ షార్క్ నన్ను చంపుతానని చెప్పేసి ఆ భయంతో నేను ఫాస్ట్ గా స్విమ్ చేసి నాకు. రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రొఫెసర్ రాథోడ్ గారు, రవికుమార్ గారు ఒక చక్కటి ప్రశ్న సంధించారు, మీరు గమనించే ఉంటారు. పిహెచ్డి చేయడం అంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్, అంటే పరిశోధన చేస్తున్నట్టే. ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఒక కొత్త పరిశోధన కనిపెట్టి క్రీడలకు అందించారు? అది చాలా రేర్గా, అలాంటిది జరగలేదు ఇప్పటి వరకు. పర్టికులర్ ఒక ఈవెంట్ మీద కొంతమంది టీచర్ల మీద చేశారు, కొంతమంది గేమ్స్ మీద చేశారు, కానీ అది పర్టికులర్ ఆ గేమ్ కు సంబంధించిందే. ఇప్పుడు వాలీబాల్ ఉంది, వాలీబాల్ ఎన్హాన్స్మెంట్ అంటే పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఎన్హాన్స్ చేయొచ్చు అనే దాని మీద కొంతమంది చేశారు, ఫుట్బాల్ మీద చేశారు, ఇట్లా గేమ్స్ పర్టికులర్ గేమ్స్ మీద కొంత చేశారు. అది కోచెస్ కు కానీ టీచర్స్ కు కానీ రీచ్ కాలేదు. అది ఎక్కడ గ్రంథాలయాలలోనో యూనివర్సిటీలలోనో ఉన్నాయి చేసిండ్రు, కానీ అది ఎవ్వరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవట్లేదు. అదే మీరు అడుగుతున్న దాంట్లో ఏదైతే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడితే మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైతే నేషనల్ ఏదైనా కానీ మీకు రీసెంట్ నేను వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ చాండూలు అయింది అక్టోబర్ 2023, నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. 2019లో ఇటాలీలో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ అయింది, అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అయితే చైనా పాలసీ చెప్తాను మీకు, ఏదన్నా ఒక మేజర్ ఈవెంట్ తీసుకుంటే వాళ్ళు ఒక 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 డిస్ట్రిక్ట్ లో ఆ ఈవెంట్స్ మొత్తానికి పెట్టడం జరుగుతుంది. అక్కడ నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఏంది ఎందుకు మీరు మీ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఒలింపిక్స్ నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ చేస్తుండ్రు, ఏషియన్ గేమ్స్ చేస్తున్న ఆ విలేజ్ ను కాదని ఈ విలేజ్ లో ఎందుకు పెట్టారని అంటే ఆ విలేజ్ ను డెవలప్ చేయడం కోసము అక్కడ 16 స్టేడియాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కొత్తవి.
ఎందుకంటే ఒక్క ఏరియాలో ఇప్పుడు బీజింగ్ ఒలింపిక్ ట్రైన్ 2008 లో దాని తర్వాత వాళ్ళు ఎన్నో టోర్నమెంట్ చేశారు, బీజింగ్ లో చేయలేదు, మళ్ళీ ప్రతిదిగుణంగా కొత్త ప్లేస్ లో చేయడం జరిగింది. అయితే అక్కడ నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, అక్కడ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సేమ్ థింగ్ మన దగ్గర కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీనే తీసుకోండి, 107 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర, ఒక్క చిన్న స్టేడియం కూడా లేదు. సార్ మీకు ఒక సంక్లిష్టమైన ప్రశ్న ఏంటంటే, దేశ బడ్జెట్ ను చూసాం, రాష్ట్ర బడ్జెట్ ను చూసాం, కానీ యూనివర్సిటీ స్థాయిలో మీరు ఒక వైస్ ఛాన్సలర్ చేసినప్పుడు ఆ యూనివర్సిటీ క్రీడల్లో అభివృద్ధి చెందాలంటే ఎలాంటి బడ్జెట్ ఉండాలి, ఎలాంటి ప్రణాళికలు ఉండాలి, ఎలాంటి కోచింగ్ ఉండాలి, ఈ విషయాన్ని కాస్త వివరించేందుకు ప్రయత్నం చేయండి. ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అయితే యూనివర్సిటీలో ఏ విద్యార్థి కూడా ఇది డిగ్రీ స్థాయి అప్పటికే 18 to 17 to 18 ఇయర్స్ గ్రోత్ అయి ఉంటాడు. ఆ స్థాయిలో ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా మోల్డ్ చేయలేడు. ఇది బేసిక్ లెవెల్లో స్కూల్ లెవెల్లోనే జరగాల. ఎగ్జాక్ట్లీ, బిఫోర్ 13 ఇయర్స్ ఓన్లీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 3 to 5 ఇయర్స్. మీరు చైనా తీసుకోండి, మేము 2008 బీజింగ్ ఒలింపిక్స్ పోయినప్పుడు ఇదే అక్కడ అడగడం జరిగింది. ఒక స్విమ్మింగ్ పూల్ లో 40 to 50 చిల్డ్రన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ బిలో 5 ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది డైవింగ్ చేస్తుండ్రు. మేము అడిగాం ఇది ఏంటి అని అంటే నెక్స్ట్ 2024 అంటే చెప్తున్నాను నేను ఆ ఒలింపిక్స్ కోసం ఇది వాళ్ళ టార్గెట్. అది రవికుమార్ చెప్పినట్లు మెథడ్స్ అడాప్ట్ చేయాలా, టార్గెట్ ను రీచ్ కావడం కోసం ఒక ప్రణాళిక ఉండాలా. ఈ ప్లేస్ ఇప్పుడు ఒకటి ఖేలో ఇండియా ప్రాజెక్ట్ మంచి మంచి ప్రాజెక్ట్ ఇచ్చారు, దాంట్లో 1000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారు. దాంట్లో సార్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఖేలో ఇండియా కోసం దేశం 900 కోట్లు ఖర్చు పెట్టింది, దాని వల్ల ఏం సాధించిందో చెప్పండి. లేదు ఇప్పుడే కదా, జస్ట్ 5-6 ఇయర్స్ కదా అయింది ఖేలో ఇండియా స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2019 లో ఉస్మానియా యూనివర్సిటీకి మేము అప్లై చేయడం జరిగింది ఖేలో ఇండియా ప్రాజెక్ట్ లో. మూడు ప్రాజెక్ట్స్, ఒకటి సింథటిక్ ట్రాక్, అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్, ఒకటి ఉమెన్స్ స్విమ్మింగ్ పూల్ అండ్ టెన్నిస్ కోర్ట్స్. మీరు సాధించినట్లున్నారు కదా, దట్ కాస్ట్ ఈస్ 13.5 క్రోర్. అవును, ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీకి విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీ కిషన్ రెడ్డి గారు అప్పుడు మినిస్టర్ ఉన్నారు, వారు మా ఆ యూనివర్సిటీకి హెల్ప్ చేయడం 13.5 క్రోర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఓన్లీ ఒకటే ఒకటి అథ్లెటిక్స్ ట్రాక్ అయింది. అదే విషయం, నేను ఐఎమ్ బీయింగ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, ఐఎమ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఎంటైర్ కంట్రీ. నేను పాలమూరు యూనివర్సిటీకి 2021 లో వైస్ ఛాన్సలర్ కావడం జరిగింది. అక్కడ నేను పోయి అక్కడ కూడా దెర్ ఇస్ నో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది మీకు మెయిన్. ఇది మీకు మీరు అడిగారు ఇప్పుడు క్వశ్చన్ ఏదంటే, యూనివర్సిటీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అక్కడ ఎందుకు మెడల్స్ రావట్లేదు? పిల్లలు ఎవరైనా కానీ కింద గ్రాస్ రూట్ లెవెల్ నుంచే రావాలా, అక్కడ మోడ్ చేయలేము. ఇక్కడ ఇది బేసిక్ పీఈటీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ను అపాయింట్ చేయాలా అండ్ ప్లే ఫీల్డ్స్ ను ఇంక్రీజ్ చేయాలా. ఈ రోజు క్లాసెస్ పీటీ పీరియడ్ అర్లీ, మేము చదువుకున్నప్పుడు పీటీ పీరియడ్ అనేది వీక్లీ 2-3 టైమ్స్ ఉండేది అండ్ ఇంటర్ క్లాసెస్ మ్యాచెస్ అయ్యేది, గ్రౌండ్ ఫెసిలిటీ ఉండేది. ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా అది ఆక్యుపై చేయడం జరిగింది. ఆ రోజులలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ప్లే ఫీల్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతారు, కింద బేసే లేనప్పుడు యూనివర్సిటీ లెవెల్లో ఏ విధంగా మోల్డ్ చేయగలుగుతాం మనం? ఎగ్జాక్ట్లీ రైట్ సార్. సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎగ్జాక్ట్లీ రైట్, మీరు చెప్పింది కరెక్ట్. మీకు ఒక్క విషయం చెప్తాను, అదే యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ బీయింగ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, నేను పాలమూరు యూనివర్సిటీలో 14 క్రోర్స్ పెట్టి సింథటిక్ ట్రాక్ విత్ 6 మంత్స్ లో క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇంటీరియర్ పాలమూరు యూనివర్సిటీ ఇన్ తెలంగాణ పూరెస్ట్ పూర్ డిస్ట్రిక్ట్. దాంట్లో నేను సింథటిక్ ట్రాక్ ఐ హావ్ కంప్లీటెడ్ అండ్ సీఎం రిలీవ్ ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. జయసారథి గారు, మాకు పీజీ సెంటర్స్ ఉన్నాయి, 3 PG సెంటర్స్. ఎస్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జయసారథి గారు, విషయం ఏంటంటే చైనా దేశంలో కేవలం రాష్ట్ర స్థాయి మీట్లలో కనుక వాడు మెడల్ కొడితే ఆ పిల్లోడికి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు, అట్లాగే వాళ్ళ పేరెంట్స్కి నెలకు 10,000 రూపాయల భత్యం ఇస్తారు. ఒకవేళ వాడు నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో పథకం స్థాయిస్తే ఆ ఇంటికి 20,000 రూపాయలు
ఇస్తుంది జీతభత్యంలాగా. ఆ పిల్లోడికి ఇక్కడ ఫస్ట్ క్లాస్ లెవెల్లో కోచింగు ఫుడ్డు ఉంటుంది. అంటే దానికి కారణం పథకాలు రావడం ముఖ్య కారణం. దాని తర్వాత ఇంకొక అంశం, ఒక జిమ్నాస్టిక్స్లో మెడల్ సాధించడానికి అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్ 300 స్పోర్ట్స్ స్కూల్. ఇక్కడ మన తెలంగాణలో కావచ్చు మన ఇండియాలో కావచ్చు స్పోర్ట్స్ స్కూళ్ళ విషయాన్ని ఒక జిమ్నాస్టిక్స్ చూసుకున్నట్లయితే, సబ్జెక్టు కరెక్షన్ మీరు ఎవరైనా చెప్పచ్చు, రవి గారు కానీ సత్యవాణి గారు కానీ లేకపోతే రాథోడ్ గారు కానీ, దాదాపు ఒక జిమ్నాస్టిక్స్కి ఇండియాలో నాకు తెలిసినంత మనకి 25 నుండి 30 వరకు స్పోర్ట్స్ స్కూళ్ళు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేవు. ఆ స్పోర్ట్స్ స్కూల్లో కూడా ఒక జిమ్నాస్టిక్సే కాదు మిగతా అన్ని క్రీడలు కలిపినటువంటి సందర్భం. కానీ చైనాలో 300 స్పోర్ట్స్ స్కూల్ ఒక్క క్రీడను జిమ్నాస్టిక్స్ మాత్రమే డెవలప్ చేస్తాయి. అట్లా ప్రతి గేమ్కు 300-400 వరకు స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు జయసారథి గారు మీరు? అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినా ఏం చెప్పినా కూడా ఒకటి ఫస్ట్, ఈ దేశంలో స్పోర్ట్స్ అనేది నిర్లక్ష్యమే గురే ఫస్ట్ వాస్తవం. నిర్లక్ష్యానికి గురైనటువంటి కారణం ఏంటి? మొట్టమొదటి కారణము అంటే పేరెంట్స్ వాటి వల్ల ఉపయోగం లేదని భావించారు అనేది వాళ్ళు గుర్తు చేస్తుంది. పేరెంట్స్ అలా భావించడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. ప్రభుత్వం అనేది కనుక దాన్ని ఎంకరేజ్ చేసి పరణా, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు చైనాలో ఒక క్రీడాకారుడు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లోనో స్టేట్ లెవెల్లోనో సాధిస్తే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 10,000 ఇస్తాము. అప్పుడు ఏం చేస్తారు ఆ ఇద్దరు తల్లిదండ్రులు, అరే నువ్వు ఆడరా భయ్, నువ్వు ఆడితే మాకు 10,000 వస్తున్నాయిరా నాయన, నువ్వు ఆడు మంచిగా ఆడు, నీకు ఉద్యోగం వస్తుంది మాకు కూడా వృత్తి వస్తుంది, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. అంటే తల్లిదండ్రులను కూడా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ పాలసీ ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు అలా చేయవు, చేయట్లేవు. ఎందుకంటే వీళ్ళు కూడా కమర్షియల్ ధోరణితో ఆలోచిస్తున్నారు. మాకేంటి క్రీడలు ఆడడం వల్ల క్రీడాకారులు ఎదిగితే ఈ మనకు వచ్చే ఏంటిది ఉపయోగం ఏంటిది? ఓ ఇండస్ట్రీకి ఇచ్చినాము, ఇండస్ట్రీకి ఇస్తే దాంట్లో తెర వెనకొచ్చే లబ్ధంత మేము పలానా ఉద్యోగాలు కల్పించామని ప్రజలకు చెప్పుకోవచ్చు కొంత, దాని ద్వారా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది మరికొంత, ఇట్లా రాష్ట్రానికి ఆదాయం మరికొస్తుంది మరికొంత. ఇట్లా కమర్షియల్ దృష్టితోటి ప్రభుత్వాలు చూసినాయి. ఇప్పుడు మీరు చెప్పారు కేరళ ఇండియాకు దానికి 900 కోట్లు ఎంతో ప్రకటించారండి. ఈ దేశానికి 900 కోట్లు సరిపోతాయనండి? 9,000 కోట్లు కూడా సరిపోవు. 50,000 కోట్లు పెట్టే దమ్ము ఉండాలి ఈ దేశానికి. ఇది మన ప్రపంచంలో మనం చైనాను దాటినాం జనాభాలో, మనమే నెంబర్ వన్ కదా. మొదటి ఇప్పుడు మొదటి దేశం ప్రపంచ జనాభాలో మొదటి దేశం భారతదేశం. అక్కడ 1,000,000 కోట్లు పెట్టినప్పుడు ఇవాళ 900 కోట్లు ఇచ్చి ఇప్పుడే స్టార్ట్ చేసినాం, 1,000 కోట్లు ఇచ్చినాం స్టార్ట్ చేసినాం. జయసారథి గారు మీకు ఒక చిన్న ప్రశ్న, దానికి లెట్ మీ కంప్లీట్ చెప్తాను. ఒక చిన్న ప్రశ్న మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది జయసారథి గారు, మీరు చెప్పడానికి అవకాశం ఉండే ప్రశ్న. 900 కోట్లు ఖర్చు పెడుతున్న మాట వాస్తవమే, కానీ క్రీడ అభివృద్ధి కోసమో లేతే శిక్షణను ఇచ్చేందుకోసమో కాదు, లేతే ఎక్స్పోజర్ కూడా వస్తుందని కాదు, ఫెడరేషన్స్ను సంతృప్తి పెట్టడం కోసం మాత్రమే ఈ 900 కోట్లను ఖర్చు పెడుతున్నటువంటి అపవాదు మాత్రం ప్రభుత్వాలపైన ఉంది. వాస్తవం శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా అంటేనంటే మీరే చెప్పారు రవి గారు కానీ మీరు కానీ రాథోడ్ గారు కానీ చెప్పింది ఏంటిది, ఆ బడ్జెట్ సరిపోద్దా, ఒక ఏనుగు నోట్లో ఒక ఆవగింజ పెడితే సరిపోద్దా అని దాని కడుపు నిండుతుందా చెప్పండి? ఈ దేశంలో స్పోర్ట్స్ అభివృద్ధి చెందడానికి 1,000 కోట్లు ప్రతి ఏటా బడ్జెట్ లో కేటాయించాల్సిన అవసరం ఉన్నది ఆలోచించండి. 900 కోట్లు 1,000 కోట్లు పెట్టేసి దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు పాల్గొని జెండా ఊపడం వల్ల ఉపయోగం ఉండదు. సారథి గారు కంక్లూడ్ చేయండి, సారథి గారు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే దీంట్లో స్పోర్ట్స్ లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ స్పోర్ట్స్ లో పురుషులకు ఎంత భాగస్వామ్యం ఉందో మహిళలకు అంత భాగస్వామ్యం ఉంది. మహిళలకు ఈ క్రీడలు ఎంత హ్యూమిలేషన్ జరుగుతుందని అక్కడ మేడం గారు ఉన్నారు, వారికి ఎక్కువ తెలుసు నాకు కంటే ఎక్కువగా. ఈ దేశంలో ఒక ఒక రెజ్యులర్ రోడ్ల మీదకి వచ్చి బ్రిజ్భూషణ్ సింగ్ అనేటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా కొట్లాడి అక్కడికి పోతే ఇవాళ ఆమెకి ఏమైనా ఉంటుందా అండి? ఎంత అంటే ఒక ఒలింపిక్స్ కి ఆడడానికి అంత అవస్థపడాల్సి వచ్చిన పరిస్థితిలో ఆమె ఏం మెడల్ సాధిస్తుంది? అంత అంత అంటే ఆడడానికి రావాలి, ఆడడానికి వచ్చేటువంటి పరిస్థితులు మంచిగుండవు, అక్కడకు ఉండేటువంటి మగ ఆధిక్యత ఉంటుంది, పురుషాధిక్యత ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడాలి. ఇవన్నీ తట్టుకొని పోయిన తర్వాత అక్కడ పోయేసరికి సరైనటువంటి ప్లానింగ్ లేకపోయాయి, పోస్ట్ లేక ప్లానింగ్ లేకపోయి అవమానాలకు గురైపోయి ఆమె వెనక్కి వచ్చింది. అక్కడ ఆ విషయంలో కూడా క్రీడాకారుని ఐఎమ్ సారీ టు సే దట్ ఆ బ్రిజ్భూషణ్ సింగ్ అంత అకృత్యాలకు పాల్పడ్డాడని ఒక మహిళ నన్ను లైంగిక వేధించండి ఏ మహిళ వచ్చి బయట చెప్పుకున్న తర్వాత కూడా సారథి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, సారథి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఐ యామ్ సారీ టు సే దట్. అలాగే ఇంకొకటి, క్రీడలను పెంపొందించడం వల్ల సమాజం బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించు ప్రభుత్వాలు.
పూర్తి స్థాయి సపోర్ట్ చేయాల్సింది. ఇవాళ డ్రగ్స్ ను అరికట్టాలంటే కూడా క్రీడలు ఇవాళ ముందంజలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని. థ్యాంక్ యూ సత్యవాణి గారు. చివరి ప్రశ్న మీకు కేవలం ఒక 30 సెకండ్లు మాత్రమే ఉంది. అసలు మన 33 జిల్లాలలో ఎట్లాంటి క్వాలిటీ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు? క్రీడాకారులండి ఒక్కొక్క జోన్ని ఉంటుందండి. అది మనకు ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పొటెన్షియల్ అంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానివ్వండి, డైట్ కానివ్వండి, అతని బయలాజికల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్క గేమ్ కి ఒక్కొక్క టైప్ ప్లేయర్స్ అందుబాటులో 33 జిల్లాల్లో కూడా. సపోజ్ వరంగల్ జిల్లా తీసుకోండి ఏంటి అంటే మనం సత్యవాణి గారు వరంగల్ జిల్లా తీసుకోండి, ఎలా ఉంది అసలు, ఎట్లాంటి క్వాలిటీ ఉంది అక్కడ వరంగల్ జిల్లా? వరంగల్ జిల్లా మా బ్యాక్గ్రౌండ్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకుంటే గనక మాకు కంపారిటివ్ గేమ్స్ కి మంచి పిల్లలు మనకు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఆల్రెడీ ఇట్లో కానివ్వండి, రెజ్లింగ్ కానివ్వండి, ఇలాంటి కంపారిటివ్ యాక్టివిటీస్ కి మన రూరల్ ఏరియాలో పొటెన్షియల్ కలిగినటువంటి పిల్లలు వందలలో ఉన్నారు. కానీ మేము ఐడెంటిఫై చేస్తున్నాం కానీ వాళ్ళను ఒక రెసిడెన్షియల్ ప్యాటర్న్ లో పెట్టి కోచింగ్ ఇచ్చే విధానం లేకపోవడం వల్ల మనం టాలెంట్ ని లాస్ అవుతున్నాము. రవికుమార్ గారు, ఈ రాష్ట్రంలో ఎటువంటి క్వాలిటీ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారు? దాని తర్వాత మనం ఎన్ని క్రీడలను తీసుకొని కోచింగ్ ఇస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించనటువంటి విషయాన్ని ఒక 30 సెకండ్లో కంక్లూడ్ చేస్తూ చెప్పండి. డెఫినెట్లీ అండి, దీనికి ఏంటంటే ఒక దీనికి ఒక ప్లానింగ్ కావాలండి. ప్లానింగ్ చేసి దీన్ని కొన్ని గేమ్స్ ని ఐడెంటిఫై చేయాలి మనము. టీమ్ గేమ్స్ ని కానివ్వండి, ఇండివిజువల్ గేమ్స్ కానీ ఐడెంటిఫై చేసేసి ఒక హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్, హై పర్ఫార్మెన్స్ ఆఫ్ కోచెస్, వాలంటీర్స్ భేటీలో పాల్గొన్న రాథోడ్ గారికి, అలాగే రవికుమార్ గారికి, సత్యవాణి గారికి, జయసారథి గారికి, రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందాలంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఎంతో అవసరం. కానీ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలంటే అందుకు తగిన బడ్జెట్ కూడా ఎంతో అవసరం. మరి శిక్షణ, స్పోర్ట్స్ మెడిసిన్, ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. దీని వెనక రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ క్రీడాకారులను తల్లిదండ్రులు ఈ క్రీడలోకి పంపించాలంటే వాళ్ళకు ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత